మనకు కమిషనరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఒక మెసేజ్లు అనేవి మనకు వస్తున్నాయండి. అదేంటి అంటే మన యొక్క హెల్త్ కార్డ్ అనేది స్మార్ట్ హెల్త్ కార్డ్ కోసం మన యొక్క ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసుకోండి అనే మెసేజ్ వస్తుంది. 7 డేస్లో మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎలా అప్డేట్ చేసుకోవాలి, మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనకు ఆల్రెడీ ఉంటుంది, ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనం యాడ్ చేయాలి, ఏ విధంగా సబ్మిట్ చేయాలి అనేది వీడియో ద్వారా తెలుసుకుందాం. దీనికోసం మనం ఇక్కడ ఈహెచ్ఎస్ వెబ్సైట్లో మనం వెళ్ళి లాగిన్ అయ్యామండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ లెఫ్ట్ సైడ్లో మనకు కనిపిస్తున్నాయి. ఇందులో థర్డ్ ఆప్షన్ అయినటువంటి డౌన్లోడ్ హెల్త్ కార్డ్ అనేది ఇక్కడ క్లిక్ చేయవలసి ఉంటుంది. డౌన్లోడ్ హెల్త్ కార్డ్ మనం క్లిక్ చేసిన వెంటనే మనకు ఏ విధంగా కనిపిస్తుంది అంటే స్క్రీన్ అనేది ఇక్కడ మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ హెల్త్ కార్డ్ ఉంటుంది. సో క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేయాలి. తర్వాత మన యొక్క నేమ్ దగ్గర అక్కడ తెలుగు ఆర్ ఇంగ్లీష్ దగ్గర మనం క్లిక్ చేస్తే మన కార్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అయితే కార్డ్ ఓపెన్ అయిన వెంటనే కింద మనకు ఎడిట్ కార్డ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ కింద మనకు కనిపిస్తుంది. సో అక్కడ మనం క్లిక్ చేయాలి. ఎప్పుడైతే అక్కడ ఎడిట్ క్లిక్ చేసామో మళ్ళీ మనకు మన ఫ్యామిలీ మెంబర్స్తో పాటుగా మనకు ఇన్ఫర్మేషన్ మళ్ళీ కనిపిస్తుంది. సో ఇక్కడ మన కార్డు ఎదురుగా ఉండే ఎడిట్ ఆ దగ్గర మనం క్లిక్ చేయాలి. ఎప్పుడైతే ఎడిట్ దగ్గర క్లిక్ చేసామో ఎవరు కార్డు యొక్క ఎడిట్ క్లిక్ చేస్తే వారి కార్డ్ డేటా అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ వారి తాలిక ఇన్ఫర్మేషన్ మనం ఫిల్అప్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ నేను నాకు సంబంధించిన నా నేమ్ ఎదురుగా ఉండే ఎడిట్ని క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఈ విధంగా నా యొక్క ప్రైమరీ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. సో ఇందులో ప్రైమరీ ఇన్ఫర్మేషన్లో మనకు చాలా ఆల్రెడీ ఉంది. సో ఇందులో మనకి ఏం ఎంటర్ చేయాలి అంటే ఇక్కడ కేవలం బ్లడ్ గ్రూప్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. బ్లడ్ గ్రూప్తో పాటు ఇక్కడ డిపార్ట్మెంట్ ఎంటర్ పేరెంట్ డిపార్ట్మెంట్ అనేది ఇక్కడ మనం అంటే మనం ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉన్నాము అనేది ఇక్కడ ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో మన యొక్క డిపార్ట్మెంట్ ఎంటర్ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి డిజిగ్నేషన్ ఉంది. సో మన డిజిగ్నేషన్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాం. ముందుగా ఇక్కడ మన డిపార్ట్మెంట్ నేమ్ అనేది నేను ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ప్రైమరీగా మనం 3 ఇన్ఫర్మేషన్ అండి, 1 బ్లడ్ గ్రూప్, 2 డిపార్ట్మెంట్, 3వది డిజిగ్నేషన్. ఈ విధంగా ఎంటర్ చేస్తాము. అలాగే ఫోటో అనేది మనం మార్చుకోవాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ చూజ్ ఫైల్ దగ్గర మనకు క్లియర్ కనిపిస్తుంది. సో చూజ్ ఫైల్ దగ్గర మనం క్లిక్ చేస్తే మన యొక్క మొబైల్ ఉన్నటువంటి ఫైల్స్లోకి వెళ్తాము. మన ఫైల్స్లో రెడీగా మన ఒక ఫోటో ఉంచుకున్నట్లయితే ఆ ఫోటోను మనం ఈజీగా అప్డేట్ చేయవచ్చు. సో ఈ విధంగా మనకు ఆ కార్డులో ఉండే ఇన్ఫర్మేషన్ ఏదైనా మనం మార్చుకోవచ్చు. అలాగే ఇంకా మనం అదనంగా జోడించవలసినవి 3 మాత్రమే, 1 బ్లడ్ గ్రూప్, 2 డిపార్ట్మెంట్, 3 డిజిగ్నేషన్. ఈ 3 ఎంటర్ చేసిన తర్వాత మనం ఫోటో కూడా మార్చుకోవచ్చు. మార్చిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ మనకు క్లియర్గా కింద కనిపిస్తుంది. సబ్మిట్ ప్రింట్ క్లియర్ అని కనిపిస్తుంది. సో అక్కడ సబ్మిట్ దగ్గర మనం క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మనం సబ్మిట్ క్లిక్ చేస్తామో డూ యూ వాంట్ సబ్ డీటెయిల్స్ ఓకే వస్తుంది. సో ఓకే చేయాలి. ఈ విధంగా గివెన్ డీటెయిల్స్ ఆర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని మనకు ఒక మెసేజ్ కూడా వస్తుంది. అక్కడ ఓకే క్లిక్ చేయాలి. సో ఈ విధంగా ఒక్కొక్కర తాలూకా మన ఫ్యామిలీ మెంబర్స్లో ప్రతి ఒక్కరి యొక్క ఇన్ఫర్మేషన్ మనం ఈ విధంగా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వితిన్ 7 డేస్లో మనకు సిఎస్సి నుంచి మెసేజ్ వస్తున్నాయి, అప్డేట్ చేసుకోండి అని. ఈ విధంగా మనం చేయొచ్చు. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.